హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ ఇంగ్రీడియంట్తో వచ్చానండి. అదే ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ని వెజ్, నాన్ వెజ్లోకి వాడుకోవచ్చు. ఈ ధనియా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ ధనియాలను తీసుకోవాలి. ఇందులో వేస్టేజ్ పార్టికల్స్ ఏమీ లేకుండా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి లైట్గా హీట్ అయ్యాక ధనియాలను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో 2 to 4 minutes వేగించుకోవాలి. ఇలా ప్యాన్లో వేగించడం వలన ధనియాల పౌడర్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగించిన వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి. నెక్స్ట్ వీటిని మిక్స్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చేలా గ్రైండ్ చేయాలి. దీనిని 20 to 30 days వరకు వాడుకోవచ్చు. ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి ఉంచితే కర్రీస్ ప్రిపేర్ చేయడంలో తక్కువ టైం పడుతుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. దీనివలన వీడియోని మొదటగా మీరే చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే.